Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆరు అడుగుల బుల్లెట్ అశోక్ బాబు అరెస్ట్. టీడీపీ ఎమ్మెల్సీ ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు అరెస్ట్ అయ్యారు. సిఐడి పోలీసులు ఆయన్ను అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. అశోక్ బాబు ఒక వివాహానికి హాజరై పటమట లంకలోని తన నివాసానికి తిరిగి వచ్చారు. అప్పటికే వేచి చూస్తున్న సిఐడి అధికారులు ఆయన రాగానే అదుపులోకి తీసుకున్నారు. పదోన్నతి కోసం నకిలీ విద్యార్హతలను చూపించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. అశోక్ బాబు డిగ్రీ చదవకపోయినా చదివినట్లుగా నకిలీ సర్టిఫికెట్ సమర్పించారంటూ ఆయనపైన లోకాయుక్తలో ఫిర్యాదు అందింది. అశోక్ బాబు వాణిజ్య పనుల శాఖలో ACTOగా పనిచేసి రిటైర్ అయ్యారు. దీనిపైన విచారించిన లోకాయుక్త వాణిజ్య పనుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకుంది. సిఐడికి ఫిర్యాదు చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది. దీంతో తాజాగా అశోక్ బాబుపైన వాణిజ్య పనుల శాఖ ముఖ్య అధికారులు సిఐడికి ఫిర్యాదు చేశారు. దీంతో అశోక్ బాబుపై 477A, 466, 467, 468, 471, 465, 420, 4W34 IPC సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసిన సిఐడి విచారణ ప్రారంభించింది. కాగా ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి అరెస్టు చేసింది. ఈ అరెస్టుపైన టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. అరెస్ట్ను ఖండించారు. ఏపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ నేత ఎమ్మెల్సీ అశోక్ బాబును అరెస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు సర్వీస్ మ్యాటర్స్లో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించారు. అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసినందునే అశోక్ బాబుపై ప్రభుత్వం కక్ష కట్టిందని విమర్శించారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుకు మూల్యం చెల్లిస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల హక్కులపైన పోరాడుతున్నందునే అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్టు చేశారంటూ లోకేష్ ఆరోపించారు. అశోక్ బాబు అరెస్టుపైన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిఐడి అధికారులు అశోక్ బాబు అరెస్టుకు సంబంధించి అధికారికంగా సమాచారం ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.